ललित राग सुधारससारम ललित राग सुधारससारम सर्वकलामय नाग विलासम सर्वकलामय नाग्य विलासम ललित राग सुधारससारम ఆయన్ని చూస్తే ధవళ వస్త్రాలు ధరించిన సరస్వతీదేవి గుర్తుకొస్తుంది. ఆయనతో మాట్లాడుతూ ఉంటే సరిగమ పదనిసలు వింటున్నట్టుగానే ఉంటుంది. తెలుగు సినీ సంగీతంలో ఆయనో వీరుడు, ధీరుడు. ఆయనే సుసర్ల దక్షిణామూర్తి. దక్షిణ భారతదేశం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్లలో ఆయన ఒకరు. సుసర్ల దక్షిణామూర్తిది కృష్ణా జిల్లాలోని పెదకళ్లేపల్లి. వేటూరి సుందర్రామూర్తిది కూడా ఇదే గ్రామం. సంగీత సాహిత్యాల మీద ఆదరాభిమానాలున్న కుటుంబం వారిది. దేవదాసుకు సంగీతం అందించిన సిఆర్ సుబ్బురామన్ దగ్గర అసిస్టెంట్గా సుసర్ల తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. సూర్యకాంతం తొలి సినిమా నారద నారది చిత్రం ద్వారా ఈయన సంగీత దర్శకుడిగా మారారు. సాలూరి రాజేశ్వరరావు పెండ్యాలకు సమకాలీనులు సుసర్ల. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ సినిమాకు సంబంధించి లివింగ్ లెజెండ్ సుసర్ల. సార్ నమస్కారం. సార్ ఆశీర్వదిస్తున్నా అండి. లతా మంగేష్కర్ గారి చేత తెలుగులో పాట పాడించాలని ఎలా అనిపించింది? సంతానం సినిమాలో పాట పాడించారు కదా. లతా మంగేష్కర్ ఒక ఇంగ్లీష్ పిక్చర్లో పాడటానికి వచ్చింది. తమిళ్లో పాడుతుంది, తమిళ్లో కూడా పాడించారు. ఏదో పాట గుర్తు రాలేదు. ఆ టైంలో రంగనాథ్ దాస్ పాట పాడిద్దామని సరే అన్నాను. అది పాటించింది తెలుగు, ఆరవం, మలయాళం, ఇంగ్లీష్. ఇంగ్లీష్లో కూడా ఆవిడ చేత పాడించారా? సుప్రభాత్, ఐ గివ్ బెస్ట్ విషెస్ టు యు. ఏదో పాడించారు, పాట గుర్తు రాలేదు. సంతానం చిత్రంలో నిదురపోరా తమ్ముడా పాటను ఎవరైనా మర్చిపోగలరా? మంద్రస్థాయిలో ఉన్న ఆ గాయని స్వరం లతా మంగేష్కర్ది. ఇప్పటికీ ఈ పాట ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. అలా లతతో తెలుగు పాట పాడించారు సుసర్ల. లీలా సుశీల హవా నడుస్తున్న సమయంలో తనకు నచ్చిన విధంగా బయటి గాయకులతో పాడించడం ఒక్క సుసర్ల దక్షిణామూర్తికే చెల్లింది. సర్వకళామయ నాగ విలాసం సర్వకళామయ నాగ్య విలాసం. మీరు సంగీత దర్శకత్వం వహించిన నర్తనశాల సినిమా చాలా ఫేమస్ కదండి. అందులో అంటే తిక్కన భారతంని యాజ్ ఇట్ ఈస్గా తీశారు కదా ఆ సినిమా. అందులో పద్యాలకి వాటన్నిటికీ కూడా మీరే సంగీతం సమకూర్చారు. శుభకాదిని విజయరూపిణి జనని శివకామిని జయశుభకాదిని విజయరూపిణి అంబవు నీవే అఖి జగాలకు అంబవు నీవే శరణు గౌరుతివి భవాని. Thank you.
ఒక్కసారి ఆనాటి రోజులు అనుకుంటే మీకేమనిపిస్తుంది? సినిమాలు ఈ రోజుల్లో సినిమాలు లేవే, సినిమాలు తీసేది లేదు, ఈ రోజుల్లో అయిపోయింది, ఆ కాలం ముగిసిపోయింది. పేరుకు తగినట్టుగానే సాంప్రదాయత ఉట్టిపడే నిండైన విగ్రహం. త్యాగయ్య శిష్యుడి దగ్గర సంగీత సాధన చేశారు సుసర్ల తాతయ్య. అందుకేనేమో ఆయనకు సంగీత జ్ఞానం బాగా అబ్బింది. లతా మంగేష్కర్ చేత తెలుగు పాట పాడించిన ఘనత ఆయనది. బాలమురళి చేత తొలిసారిగా ప్లేబ్యాక్ పాడించింది దక్షిణామూర్తి. నర్తనశాలలోని ఆ పాట ఎంత హిట్టో వేరే చెప్పక్కర్లేదు. ललित राग सुधारसारम ललित राग सुधारसारम सर्वकलामय नाट्यविलासम सर्वकलामय नाट्यविलासम.